లక్ష యువగల గీతార్చన డిసెంబర్ 14న లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేసింది. లక్ష యువగల గీతార్చనలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటినీ అనుమతించాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని వీహెచ్పీ కోరింది. కార్యక్రమానికి వచ్చే వారికి బస్సులు, డీసీఎం వాహనాలన్నింటినీ అనుమతించాలన్న వీహెచ్పీ రాష్ట్ర విజ్ఞప్తిపై డీసీపీ సానుకూలంగా స్పందించినట్టు వీహెచ్పీ వెల్లడించింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 3 గంటలకు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. శ్రీ మహేందర్ రెడ్డి గారు తెలంగాణ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ గారిని కలవడం జరిగింది. లక్ష యువగల గీతార్చనకు వస్తున్నటువంటి ఏదైతే భక్తజన కోటి ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సాధారణంగా అందరూ రావచ్చు అనేటువంటి హామీ వారు ఇచ్చారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎల్బి లాల్ బహదూర్ స్టేడియం బషీర్బాగ్ వచ్చేటువంటి అందరూ కూడా ఒకవేళ కనుక స్కూల్ బస్సెస్ కనుక వచ్చేది ఉంటే స్కూల్ బస్సెస్లలో కూడా వాటికి కూడా అనుమతిస్తాము. తప్పకుండా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము స్టేట్ మొత్తానికి మేము ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. అందరికీ కూడా ఎస్పీలకు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. కింది స్థాయి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఏదైతే 14 డిసెంబర్ రోజున మంగళవారం రోజున జరిగేటువంటి లక్ష యువగల గీతార్చనకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం.